సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఐదవ అధ్యాయములో మనము ఉన్నాము. ఈ ఐదవ అధ్యాయములో యాకోబు ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు వ్రాస్తూ సహనాన్ని గురించి తెలియజేశాడు. అందుకు మాదిరిగా యోబును మనకు చూపించాడు. పదమూడవ వచనం నుంచి పదహారవ వచనం వరకు ఆయన ప్రార్థనను గురించి మాట్లాడాడు. అందుకు మాదిరిగా ఏలియాను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పదహారవ వచనం, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండును, ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే అని అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన, విజ్ఞాపన ప్రార్థన నీతిమంతునిదై ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది. భక్తి జీవితములోని బలము కలిగిన కొన్ని విషయాలలో ప్రార్థన లేక విజ్ఞాపన ఒకటి అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటి బలవర్ధిని ఏమిటి అనగా విశ్వాసం. రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనమునందు అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను అనే మాట వ్రాయబడి ఉంది. రెండవదిగా దేవుని వాక్యము బలము కలిగినది. హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆ మాట స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని వాక్యము బలము కలదై సజీవమైనదై అనే మాటలు ప్రస్తావించబడ్డాయి. మూడవది ప్రార్థన లేక విజ్ఞాపన, అది బలము కలిగినది అని దైవ గ్రంథము స్పష్టం చేస్తూ ఉంది. కనుక భక్తి జీవితంలోని బలవర్ధకమైనటువంటి సాధనములను, ఈ విషయాలను మనము తప్పనిసరిగా అనుసరించాల్సిందే. అయితే ప్రార్థన బలమైనదైనప్పటికీ కూడా ఎవరి ప్రార్థన అని అనగా నీతిమంతుని ప్రార్థన లేక విజ్ఞాపన అని దేవుని దాసుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలిగినది అన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అనగా పాపక్షమాపణ పొంది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడినవాడు, తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు నీతిమంతుడు. రెండవదిగా ఆ నీతిని కొనసాగించుకొనుచు బ్రతుకుచున్నవాడు నీతిమంతుడు. మొదటి విషయాన్ని చూడగా రోమాపత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనమునందు మనము నీతిమంతుడిగా తీర్చబడ్డానికి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ఆయన అన్నాడు. అలాగే రోమాపత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని వ్రాయబడి ఉంది. కాబట్టి నీతిమంతుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వలన దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఆ నీతిని కొనసాగించుకొనుచు నమ్మకమైన సాక్షికరమైన జీవితాన్ని జీవించుచున్నవాడు నీతిమంతుడు అనే విషయం దైవగ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాంటి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థనయే అది మనఃపూర్వకమైనది. ప్రార్థన కూడా అనాలోచితంగా ఉండకూడదని, ప్రార్థన కూడా అనేకమైన మాటల కలయికగా ఉండకూడదని, ప్రార్థన అని అనగా మనఃపూర్వకముగా చెయ్యున్నదే ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అనేకమైన మాటలు పలుకుట వలన దేవుడు వింటాడేమో అని మీరు తలస్తారేమో జాగ్రత్త, మీ మాటలు కొద్దిగా ఉండవలను అనే విషయాన్ని ప్రభువు తన కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేసిన సంగతిని మనము ఎరుగుదము. ప్రియులారా, విజ్ఞాపన అన్నటువంటిది మనము దేవుని ఎదుట చేయుచున్నటువంటిది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన మాటల్లో కూడా అనే సంగతిని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాగున ఆ నీతిమంతుని గురించి మాట్లాడుచు, ఆ నీతిమంతుని యొక్క విజ్ఞాపనను గురించి మాట్లాడుచు యాకోబు ఇలాగన్నాడు. పదిహేడు వచనం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఏలియా విజ్ఞాపనను గుర్తు చేశాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అని మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని భక్తి సంబంధమైన విషయాలలో బలవంతులైన వారిని చూడగా మనకు ఒక సమర్థన దొరుకుతుంది. అదేమిటంటే మనం అటువంటి వారం కాదులే, మనమంత కాదులే, మనం ఏలియా వంటి వారం కాదు కదా అనేటువంటి భావన మనలో కలుగుతూ ఉంది. అది సహజమైనటువంటిదే. కానీ వారందరూ కూడా మనుషులేనని దేవుని వాక్యం చెబుతుంది. సహనమును గురించి మీరు వింటారు కదా అని మాట్లాడుచు యోబును మాదిరిగా చూపించాడు యాకోబు. యోబును గురించి వ్రాయబడిన మాట, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను అని వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనమునందు
ఏరియాను గురించి మాట్లాడుతూ మనవంటి స్వభావం కలిగిన మనుషుడే మనకి ఏ స్వభావం ఉందో సరిగ్గా అటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే మనము అనేక పర్యాయములు భయపడే వాళ్ళం చింతించే వాళ్ళం దుఃఖపడే వాళ్ళం ఇటువంటి స్వభావ లక్షణాలన్నీ కూడా ఏరియా కలిగిన వాడే నిజమే అతడు ఆకాశమునకు సంబంధించిన ప్రవక్త అని చెప్పాలి ఆకాశం నుండి అగ్ని కురిపించినాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించగలిగినాడు అదే విధంగా అతడు ఆకాశమునకు ఆరోహణుడై పరమునకు ఎత్తబడ్డాడు కాబట్టి ఆకాశ ప్రవక్త అని ఒకవేళ ఏలియాను గురించి మనం చెప్పుకోవచ్చు అంతటి గొప్ప వ్యక్తి సహా భయపడినాడు బలహీనుడైనాడు ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఏలియాను గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం సెలవిచ్చిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అతడు మనబోటి వాడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకుముందు నీతివంతుని విజ్ఞాపన అనే మాట 16వ వచనంలో కనిపిస్తుంది ఈ 17వ వచనంలో ఆసక్తితో ప్రార్థన ఆసక్తి లేకుండా దైవ సంబంధమైన భక్తి నిష్ఫలమవుతుందని గుర్తుంచుకోవాలి ఆసక్తి లేని భక్తి నిష్ప్రయోజనం ఏది ఆసక్తి కలిగిన వాడు ఆసక్తి కలిగి అతడు ప్రార్థన చేశాడు ఏమిటి ఆసక్తి అనగా ఈ ఆసక్తిలో కూడా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే దైవ సంబంధమైన ఆసక్తి కలిగిన వాడే యెహోవాను గూర్చిన ఆసక్తి కలిగిన వాడై అతడు విజ్ఞాపన చేశాడు ప్రార్థన చేశాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రార్థన తన కోసం చేసింది కాదు తన స్వార్థం కోసం చేసింది కాదు ఆసక్తితో ప్రార్థన అది దేవుని కొరకు చేశాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి హన్న తన కోసం ప్రార్థన చేయలేదు ప్రభువా నీవు నాకు కుమారుని ఇస్తే మరలా తిరిగి నీకే ఇస్తాను అని ఆవిడ ప్రార్థన చేసింది ఆ తర్వాత తన సంగతి ప్రస్తావించుకుంది ఎందుకంటే నేను గొడ్రాలను అనేటువంటి నిందను తొలగిస్తే నాకు చాలు ఇక అంతకంటే నాకు కావలసింది ఏమీ లేదు అని కనుక ప్రార్థన విశేషించి అది దేవుని మహిమార్థమై ఉండాలి అనే సంగతి దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆసక్తి కలిగిన ప్రార్థన బహుబలము కలిగిన ప్రార్థన మనకు ఫలితాన్నిస్తుంది అనే సంగతిని దేవుని గ్రంథం గుర్తు చేస్తుంది అతని ప్రార్థన ఏమిటి అనగా ఇశ్రాయేలీయులు వారు దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు అతడు వారి నిమిత్తమై ప్రార్థన చేశాడు ప్రభువా ఈ ప్రజలు వారు నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా అనగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లుగా వారు తిని తృప్తి పొంది అలాగే హోషియా గ్రంథం 13:6లో వ్రాయబడినట్లుగా వారు తిని తృప్తి పొంది మదించిరి అని మరచిపోయిరి అని వారు అన్య దేవతల వైపు తిరిగారు అని ఈ సంగతులను ఏలియా గ్రహించిన వాడై ప్రభువా వారు మరలా నీ వైపు తిరగగలుగునట్లుగా నీ కృపను అనుగ్రహించు అందుకుగాను వారు కడుపు నిండితే యెహోవా ఎవడని అంటున్నారు అందుచేత వారు ఆకలి కొంటే నిన్ను గ్రహించగలుగుతారు కనుక దయచేసి నా ప్రార్థనను ఆలకించి 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేయమని అతడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన తన శక్తి ప్రదర్శన కోసం కాదు ఆ ప్రార్థన తన స్వార్థం కోసం కాదు ఆ ప్రార్థన 100% అక్షరాల దేవుని మహిమార్థమే అందుచేత దేవుడు సహా ఆ ప్రార్థనను ఆలకించాడు అనే సంగతి దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా విజ్ఞాపన లేక ప్రార్థన ఈ విధంగా ఉండాలని దైవ గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆసక్తి కలిగిన ప్రార్థన ఫలమునిచ్చింది సంఘం అత్యాసక్తితో పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేసింది అపోస్తల కార్యముల గ్రంథం 12:5 ఫలితంగా జరిగింది ఏమిటనగా పేతురు విడిపించబడ్డాడు చెరసాల నుండి అని మనం చూడగలుగుచు ఉన్నాం కనుక ప్రార్థన అది ఫలభరితమైనదని శక్తివంతమైనది అని ఆసక్తితో ప్రార్థన చేయగా అత్యాసక్తితో ప్రార్థన చేయగా పట్టుదల కలిగి ప్రార్థన చేయగా ప్రభు నీతిమంతమైనటువంటి మన ప్రార్థన మనవులను ఆయన ఆలకిస్తాడు తన మహిమార్థమైనటువంటి ప్రార్థన మనవులను ఆయన ఆలకించి సహాయం చేస్తాడనే విషయం దేవుని గ్రంథము మనకు స్పష్టం చేస్తూ ఉంది అతను ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షం లేదు అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను భూమి తన ఫలమునిచ్చెను అనే మాట చెప్పబడింది దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రియులారా ఈ దైవజనుడు
తన కోసం కాకుండా దేవుని కోసం దేవుని ప్రజల యొక్క మారు మనసు కోసం అతడు ప్రార్థన చేశాడు. కొందరు ఈ విధంగా సాక్షి చెప్పడం మనం చూస్తూ ఉంటాం, మేము ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది అని. మీరు గుర్తుంచుకోండి, దేవుడు తన మహిమార్థమై జరిగించేటువంటి వాడు. ఏలియా ఎన్నడే కానీ దాన్ని గురించి ప్రస్తావించలేదు, దాన్ని గురించి బహిర్గతం చేయలేదు, దాన్ని గురించి అందరికి చెప్పలేదు. నేను ప్రార్థన చేయగా ఇలాగున జరిగింది, నేను ప్రార్థన చేయగా ఇలాగున జరిగింది కానే కాదు, ఇవన్నీ కూడా సరికానివి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. మన గొప్పతనమును ఎప్పుడు ప్రదర్శించుకోవడానికి వీలు లేదని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి అది జరిగి ఉండవచ్చు, కానీ అది మాటిమాటికి జరుగుతుంది అని గ్యారంటీ లేదు. ఎందుకనగా దేవుడు తన మహిమార్థమై తన శక్తి ప్రభావమును రుజువుపరచుకోవడానికి ఒక పర్యాయం చాలు, పలు పర్యాయాలు అక్కర్లేదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియులారా, దేవుని మహిమార్థమై ఆ కార్యాన్ని జరిగించాడు ఏలియా. ఆ తదుపరి దాన్ని విడిచిపెట్టేశాడు, ఇక దాని మీదనే బతకటం ప్రారంభించలేదు, దాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించలేదు. కనుక దేవుని దాసులు ఎవరైనా సరే దేవుని మహిమార్థమై కార్యం జరిగినప్పుడు దేవునికి మహిమ ఆరోపించడం మంచిది, తన పేరు ప్రస్తావనలు మంచిది కాదు అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మంచిది. ఇక 19:20 వచనాలను చూడగా, యాకోబు ఈ పత్రికను సడన్ గా ముగించినట్లుగా కనిపిస్తూ ఉంది. చూడండి, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు అనే మాటను ఉపయోగించాడు కదా. ఏమిటి సత్యం అని అనగా, యాకోబు పత్రిక మొదటి నుంచి చూడగా ఆయన ఏది సత్యమో ఏది ఉండవలనో ఆ సంగతులను ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది సత్యం అని అనగా, ఎవరైనా సరే ద్విమనస్కుడు దేవుని యొద్ద నుంచి ఏమి పొందలేడు, అది సత్యమైనటువంటి విషయం. కాబట్టి ద్విమనస్తత్వాన్ని తొలగించుకొని ఏక మనస్సు కలిగి ఉండాలి. అలాగే ఎవరైనా సరే దేవుని వాక్యములు విని మర్చిపోతే అతడు తనను తాను మోసపుచ్చుకుంటాడు అని యాకోబు గుర్తు చేశాడు. అది కూడా మొదటి అధ్యాయంలోనే ఆ మాట వ్రాయబడి ఉంది 22:9. నిష్కళంకమైన భక్తి ఏదో ఆయన్ని నిర్వచించాడు, అదేమిటనగా ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకుంటా అని. 2 చూడగా, సంఘములో పక్షపాతం ఉండకూడదు అనే సంగతిని ఆయన ప్రస్తావించాడు. 3 చూడగా, 4 అనగా మన మాటలను గుర్చి ఆయన స్పష్టంగా తెలియజేశాడు. 4 చూడగా, మనలో యుద్ధానికి పోరాటానికి కారణం మన దేహ సంబంధమైనటువంటి వాంఛలే అనే సంగతిని ఆయన గుర్తు చేశాడు. అలాగే 5 చూడగా మరింత విశదంగా ఆయన మాట్లాడుతూ ఈ సంగతులను ప్రస్తావించాడు. అవేమిటి అని అనగా, సంఘములో జరుగుతున్నటువంటి దురాచారములను గుర్చి యాకోబు మాట్లాడుతూ ఇలాగున అన్నాడు, మీ ప్రార్థన మీరు చెయ్యండి, అలాగే ఎవరైనా రోగి అయితే సంఘ పెద్దలను పిలవనంపించండి, అలాగే మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చెయ్యండి వంటి సంగతులను ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుచు ఉన్నాం. ఈ విషయాలలో ఎవరైనా తప్పిపోతే, అది ఆయన మాట్లాడినటువంటి విషయం, ఈ సంగతులలో ఎవరైనా తప్పిపోతే తొలగిపోతే మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల, సత్యము నుండి తొలగిపోయినటువంటి వారు మరలా తిరిగి సత్యమునకు మళ్లించబడినప్పుడు అనే మాట వ్రాయబడి ఉంది. సాధారణంగా సత్యము నుంచి తొలగిపోయినటువంటి వారిని మనము చూడగా వారు తెలిసి తొలగిపోయారో తెలియక తొలగిపోయారో, ఒకవేళ తెలిసి సత్యం నుండి తొలగిపోయినా తెలియక సత్యం నుండి తొలగిపోయినా వారిని మళ్లించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటనగా కొందరు తెలిసి తొలగిపోయిన వారుగా ఉంటారు, అయినా సరే వారితో మాట్లాడి తిరిగి రప్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాని పక్షంగా మనం బాధ్యత నుండి విముక్తం అవుతాం. తెలియని వారు మన మాటలను విశ్వసించి ఎదురాడక వారు మరలా తిరిగి వస్తారు. తెలిసి తప్పిపోయినటువంటి వారు ఎదురాడి వారు తమ తప్పిదములోనే కొనసాగుతారు. ప్రియులారా,
దేవుని వాక్యాన్ని మనం చూడగా అయినా సరే అటువంటి వారి విషయమై బాధ్యత కలిగి అతన్ని సత్యములోనికి మళ్ళించిన యెడల ఇలాగున సత్యములోనికి మళ్ళించాలి అంటే తొలగిపోయినటువంటి వాడు మొట్టమొదటిగా తాను తొలగిపోయినాను అనే సంగతిని గుర్తుంచుకోవాలి రెండవదిగా తాను దీనుడై విధేయుడై సత్యమునకు మళ్ళించుచున్న వాని పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించి సత్యములోనికి మరలా తిరిగి రావాలి కనుక ఒక వ్యక్తి సత్యం నుండి తొలగిపోవడం సులభం కానీ సత్యములోనికి తిరిగి రావడం అంటువంటిది కష్టమైనటువంటి విషయం కానీ ఆ కష్టమైనటువంటి దానిని జరిగించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి ఉన్నాడు అని యాకోబు మాట్లాడుతున్నాడు అంటే అంత తీవ్రమైనటువంటి ప్రమాదం నుంచి ఒక వ్యక్తిని కాపాడిన వాడవుతాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడల దేవుని దాసుల పరియేమిటి అనగా సత్యము నుండి తొలగిపోయినటువంటి వారిని దేవుని వైపు మళ్ళించడమే కదా పాపములో బ్రతుకుచున్నటువంటి వారిని ప్రభు వైపు మళ్ళించడమే కదా ఇది ఎలాంటిది అనగా ఒక వ్యక్తి యొక్క ఆత్మను మరణము నుండి జీవం వైపు మళ్ళించడమే కదా కాబట్టి ఈ కార్యమును జరిగించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 20వ వచనం పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొన వలెను ప్రియులారా రెండు సంగతులలో అదేమిటనగా అన్యజనుడైనటువంటి ఒక వ్యక్తిని లేక పాపంలో బ్రతుకుచున్నటువంటి వారిని రక్షణ మార్గంలోకి తీసుకురావడం అనేటువంటిది వాని పాపములను కప్పివేయడంతో సమానం అంటే మనం కప్పివేయడం అని కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే వాని పాపములను కప్పివేస్తుంది ఎందుకనగా అతడు ప్రభునందుకు వచ్చినప్పుడు ప్రభు అతని పాపములను కప్పివేస్తాడు ప్రాయశ్చిత్తం అంటే మూల భాషలో దాని అర్థం కప్పివేయుట పాపక్షమాపణ అనగా మూల భాషలో దాని అర్థం పాపములను కప్పివేయుట అని కనుక పాపములను కప్పివేయుట అంటే ఒకరిని పాపము నుంచి నీతి వైపు మరణించుట అని అర్థం అలాగే సత్యం నుండి తొలగిపోయిన వాణిని సహా సత్యంలోనికి మళ్ళించిన వలన మనం అతనికి మరలా తిరిగి జీవమును ప్రసాదించినట్లుగా అవుతుంది ప్రియులారా ఇందుకోసమే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేయుచున్నాను ఆ ప్రియ రక్షకుడు మన నిమిత్తమై లోకమునకు వచ్చాడు మనలను పాపం నుంచి మళ్ళించడానికి పరిశుద్ధత వైపు తీసుకుని రావటానికి అందుకుగాను ఆయన గొప్ప కార్యం చేశాడు అదేమిటనగా తన ప్రాణముని ఆయన మన కొరకు అర్పించాడు మన పాప క్షమాపణ నిమిత్తమై ఆ ప్రియ ప్రభు తన ప్రాణముని మన కొరకు ఆయన అర్పించాడు ఇది సాధారణమైనటువంటి విషయం కానే కాదు మనలను మళ్ళించుటకు వీలుగా ఆయన మన కొరకై తన ప్రాణమును అప్పగించాడు ఒక వ్యక్తిని మళ్ళించడానికి మనమేమంత త్యాగం చేయవలసిన అవసరం లేదు ఒకవేళ అదే కనుక జరిగితే మన ప్రభు చేసిన దానికి మనం చేసినది కూడా సరిపోతుంది ఒక వ్యక్తిని పాపం నుంచి మళ్ళించడం అనేటువంటిది సులభమైనటువంటి కార్యం కానే కాదు ఎందుకనగా అపవాది యొక్క బంధకాల నుంచి ఒక వ్యక్తిని మనం తీసుకుని రావటం బయటికి తీసుకుని రావటం అది అపవాది ఎన్నడూ ఒప్పుకునే కార్యం కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుచేత ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎవడైనా ఒక రాజ్యం మీదకి దండెత్తినప్పుడు తన సైన్యం ఎంతో లెక్క చూసుకుంటాడు కదా ఎవడైనా ఒక ఇంటి మీదకి దాడి చేసినప్పుడు ఆ ఇంటి వారిని అందరినీ బంధిస్తారు కదా కనుక ఒక వ్యక్తిని పాపం నుంచి మళ్ళించినప్పుడు మనం కూడా బేరీజ్ వేసుకోవలసింది ఏమిటంటే మనమేమై ఉన్నామో ఆ సంగతిని మనం తప్పనిసరిగా ఆలోచించాలి సాతాను ఒక వ్యక్తిని తన చేతుల్లో నుంచి పోగొట్టుకోవడం అంత సులభమైన విషయం కాదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా అయినా సరే దేవుని పిల్లలు ఆయన కొరకు బ్రతికేవారు ఇదే పని మీద జీవించవలసిన బాధ్యత ఉంది అనే సంగతిని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది సంగతిని గుర్తుంచుకుందాం ఈ పనిలో మనం ఉందాం ఎందుకంటే ప్రభువే ఆ కార్యాన్ని మన కొరకు జరిగించిన హేతువు చేత ఆయనకి ఇష్టముగా మనం జీవిద్దాం అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని దర్శించి దీవించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న తండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నా
యాకోబు పత్రికను ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సదవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభించిన దినము నాటి నుండి నేటి వరకు ఈ పత్రికను ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు చేసిన సహాయం కొరకు మీకు స్తోత్రాలు. సంగతులను వివరించారు, విశదీకరించారు, వినిన వారు వాటిని అనుసరించుటకు తగిన మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సత్యం నుండి తొలగిపోయినప్పుడు మళ్లించవలసిన బాధ్యతను కూడా మీరు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగున సత్యం నుండి తొలగిపోయిన వారు మీ వైపు ఆకర్షించబడలాగిన సహాయం చేయమని ప్రార్థన చేయించుకున్నాం. పాపిని మళ్లించువాడు ఆత్మను రక్షించాడనే సంగతిని గుర్తు చేశారు, మీకు కృతజ్ఞతాస్తుతులు. అలాగున నశించిపోవచ్చున్న అనేకులను రక్షించడానికి కావలసిన జ్ఞానము, శక్తి, సామర్థ్యాలు మీ వాక్యమును మాకు దయచేసి మీ ద్వారా మేము వారిని పాప క్షమాపణలోనికి నడిపించడానికి కావలసిన సామర్థ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. మీరు దర్శించండి, కనికరం చూపించండి, మీ మాట్లాడిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచు, మీ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకొనుచు, ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి ఆదరించి బలపరచమని మా మనవులు అంగీకరించుతారని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.